నేను చేసే చిలి పనులు నువ్వు ఎలాగూ చేయలేకపోతున్నావు. అందుకనే నేను చేసేవని నీకు తప్పుడు పనులా కనిపిస్తున్నాయి. నాకు నేను చూస్తుంటే జాలేస్తుంది ముసలాడా. ఎవరు చేయలేకపోతున్నారు? నీకు కాశీ దొరికితే నాకు రామేశ్వరం దొరకపోదు. అదే మరి అప్పుడు కూడా ముసలి వెళ్ళే ఊళ్ళో చెప్తున్నావు. ఏంటి అంకుల్ ప్రాబ్లం? ఆ సంగతి వదిలే బాబు, నువ్వెందుకు రమ్మన్నట్టు? ఏం లేదు అంకుల్, ఊటీలో ఓన్గా ఒక సెంటర్ ఓపెన్ చేసి అక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. నీ డెసిషన్ సూపర్ ఆనంద్. ఈ ఊరు వద్దు కంపు. మోస్ట్లీ పెళ్ళైన తర్వాతే ఊటీలో సెటిల్ అవుతాను అనుకుంటా. రే కంగ్రాట్స్ రా, పెళ్ళెవరు? త్వరలోనే చెప్తాను. రే సిటీలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలరా. మంచిది బాబు, ఎంక్వైరీ చేయి. ఈ ఊళ్ళో చాలా కేకేలు తిరుగుతున్నారు. అదేమిటి కేకే? కామ క్రూరులు. పొంచకండి అంకుల్. మిత్రమా. హలో. రేయ్ మాట్లాడుతుండు, రేపుడే వస్తా. ముసలడా వస్తారా? హలో. ఇప్పుడే ఒకటి అయింది మళ్ళీనా? హలో. అయ్యయ్యో. హాయ్ శుభ. హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. వాట్ ఎ సర్ప్రైజ్, నిన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తామన్నారు, సడన్ గా ఫోన్ చేసి ఇప్పుడు రావడం కుదరదు అన్నారు. సరే ఎలాగూ వచ్చాం కదా, కాస్త రిలాక్స్ అవుదాం అని కూర్చున్నా. చాలా మంచి పని చేసావు. మరి చెప్పు, ఏం తీసుకుంటావు? కాఫీ, బిస్కీ, టీ? వాట్, ఏ టీ? సారీ, నేను రెగ్యులర్ గా తీసుకునేవి ఇవే, కానీ నీ మూడ్ ఏంటో తెలియక అడిగేశాను. ఎందుకు సారీ అంటున్నావు? సరే నువ్వు ఎలాగో ఇక్కడ ఒంటరిగానే కదా ఉన్నావు. నా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి నువ్వు అక్కడికి వచ్చావంటే నిన్ను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాను, అందరం కలిసి కూర్చోవచ్చు. ఓకే, పద వెళ్దాం. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు. అయితే మనోడికి మ్యాటర్. ఓకే సరే, వాడు వస్తే చెప్పండి, నేను బయలుదేరా. పుజ్జో అప్ప చెప్పవా? ఆనంద్ పిల్లవాడు చెప్పకుండా వెళ్ళిపోతున్నా. ఏంటి? మీకు చెప్పకుండానా? తప్పకుండా చెప్తాను. ఇంకెప్పుడు చెప్తావయ్యా? ఏంటిలా ఇద్దరు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఒంటరిగా వచ్చారా? నలుగురితో వచ్చాను. ఒకటికి నలుగురా? ఇద్దరికి నలుగురా? సారీ సార్, సారీ సార్, సారీ.